నేను అవుట్ కాదు అది నోబాల్ ఆ మాట చెప్పాలి మీరు కాదు ఎంపైర్ ఎంపైర్ సంగీత నేను అవుట్ కాదు చంపేస్తాను నేను అవుట్ కాదు నేను అవుట్ కాదు నేను అవుట్ కాదు నమస్తే బామ్మగారు మేము జనాభాలు ఎక్కడి కోసం వచ్చాం ఎక్కడ చందాలు చట్టు బండలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు పాపా అయ్యో అది కదండి నేను జనాభాలు ఎక్కడి గురించి వచ్చాను ఇప్పటికే 12 ఏళ్ల బట్టి ఇంట్లో పడి తింటున్నాడు ఆ వేణుగాడు ఇంకా అర్థమైన వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే మేము కూడా నీలాగే రోడ్డు పడాలి పాపా అమ్మో ఇవి సౌండ్ ఇంజనీర్ లా ఉంది అయిపోయావు రే ఈసారి నా చేతిలో అయిపోయావు ముందు మీ చేతిలో ఉన్న బోర్ అవుతుందండి చూద్దాం ఫోర్ కాదు సింగిల్ అదేంటది ఆ గోడ తగిలితే 4 కిటికీ తగిలితే 2 మన బామ్మ తగిలితే 6 అని ముందే అనుకున్నాం కదా 4 బ్రేక్ ఫర్ ది డ్రింక్స్ పెప్సీ తాగొస్తాను మాది బ్రేక్ మాకు బ్రేక్ లేదు అలా కొయ్య ముక్కలాగా నిలబడి చూస్తావేమే మొదలుస్తావు తానా పాపా అయ్యయ్యో పొద్దున్న ఆవిడతో పెట్టుకున్నామే మా బతకాలనే ఎవరు మీరు ఎందుకు వచ్చారు నేను సెన్సెస్ నుంచి వచ్చాను సార్ అబ్బాయి దానికి ఒక కానీ ఇచ్చామంటే ఊరుకోనా నువ్వు నోరు మూయవే రాసుకోండి నా పేరు మోహన్ రావు 38 సంవత్సరాల పైన కొద్ది నెలల 100 నెలలు వేసుకోండి నా భార్య సంగీత 37 సంవత్సరాలు నా కొడుకు వేణు వాడికి 22 సంవత్సరాలు నా కూతురు రేఖ 18 సంవత్సరాలు మా అమ్మ భానుమతి భానుమతి వయస్సు స్వీట్ 60 ఇయర్స్ బ్యాక్ లేండి వీడి పేరు సునీల్ వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం మీ లెక్క కోసమే పుట్టాడు రాసుకోండి ఏంటే జూనియర్ రాబర్ట్ చొక్కదాన్ని తినేతనం ఏంటి ఒరే దరిద్రుడా ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి తింటావేరా నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా ఎంతమంది పడి తింటారా మా ఇంట్లో చిచి ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను ఆంటీ 2 దోసలేండి తినేసి వెళ్ళిపోతాను అలా 4 2 6 5 3 8 అవును 4 2 కలిపితే 6 5 3 కలిపితే 8 దానికి ఫోన్ చేసి అడగాల పెట్టా Susie, yes ma'am, what can I do for you? నా బాయ్ఫ్రెండ్ కోసం మంచి క్యాసెట్ సెలెక్ట్ చేయాలి. బాయ్ఫ్రెండ్? యా. 1 సెకండ్. ఇది హరిహరన్ సిడి. ఇది మీ బాయ్ఫ్రెండ్ కి ఇవ్వండి. డెఫినెట్ గా మిమ్మల్ని లైక్ చేస్తాడు. ఇంకో సిడి ఇస్తాను. మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకుంటాడు. ఏది చూడు. రేయ్. రేయ్. నువ్వు డాన్స్ చేయటం కాదురా మన సాంగ్స్ విని కస్టమర్స్ డాన్స్ చేయాలి సరిగా క్లీన్ చేయి లేకపోతే క్లీన్ బౌల్ అవుతావు చిన్న మ్యూజిక్ షాప్ పెట్టుకుని టిప్స్ కంపెనీ ఏమిటి ఇలాగ పెద్ద ఫోజ్ ఒకటి వినపడుతుందిరా నాకు వినపడాలని అన్నావు అయినా మిమ్మల్ని ఏం లాభాలండి ఇంటర్ పేపర్ దిద్దును అనాలి మధ్యలో వాడే చేశారు పాపం వాడే కనుక పాస్ మార్కులు వేసి బోర్డు ఉద్యోగం చేసి ఉన్నా ఈ బోర్డు ఉద్యోగం కావాలని 3 మంది గేట్ బయట కాచుకుంటున్నారు మరి అయ్యబోయ్ క్లీనింగ్ కూడా కాంపిటీషన్ అటు చూడు ద్వారకా నగర్లో ఒక సైట్ కొన్నాను సీతమ్మ దారిలో ఫ్లాట్ కొన్నాను రే మీ డాడీ చెన్నై పబ్లిక్ లిమిటెడ్ చేసాడురా ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి గాని మీ మమ్మీ పార్ట్ 2 అదిరిందిరా అచ్చం ముదిరిపోయిన మమతా కొలకరణలాగా ఉంది రే పిచ్చివాగుడు వాక్కు ఏయ్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు నాకు లిప్ రీడింగ్ తెలుసురా నీకు బుక్ రీడింగ్ రాదు ఇంకా లిప్ రీడింగ్ ఎనవా అంకుల్ ఈ హార్ట్ నీది ఈ జేబు నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది ఆంటీ ఆ డార్లింగ్ మీరు నాకు మనసిచ్చారు మీ పర్సులో డబ్బులు ఇచ్చారు మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడు ఇస్తారు అంకుల్ అది నీ సొంతం నువ్వెప్పుడైనా రావచ్చు పోవచ్చు ఆంటీ మరి ఆల్రెడీ అందులో రెంటకున్న మీ ఆవిడ సంగతి ఏంటి అంకుల్ అది జస్ట్ వంటింటి కుందేలు అంత మాట అన్నాడా ఆ చూస్తోంది చెప్తున్నామండి ట్రూ ట్రాన్స్లేషన్ ఏంట్రా టైం ఎంత అయింది ఇప్పుడే రావటం సారీ కాసేపు ఆగొస్తాం వెనక పిలుచుకోండి రే చంపేస్తాను లేదా అది మీ వల్ల కాదు గాని ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది కావాలంటే రాసిస్తాను అస్సలు చేరదు ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ అబ్బా నాకురా హలో ఎస్ మోహన్ హియర్ నువ్వెవరైతే నాకెందుకు ముంద పక్కన ఉన్న కుర్రాడికి ఇవ్వయ్యా నీకేననుకుంటా నాకే కదా నాకు తెలుసు హాయ్
సునీల్ స్పీకింగ్ హూస్ ఆన్ ద లైన్ నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు కానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్ రారా నీకేరా ఫోన్ ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారో ఇంకెప్పుడు ఫోన్ చేద్దాం చెప్పు హలో హలో నేను శృతిని శృతియా నేననే బాబు యాక్సిడెంట్ మెకానిక్ వేణు లేడండి ఎక్కడికి వెళ్ళాడు తెలీదండి ఎప్పుడు వస్తాడు సాయంత్రం రావచ్చు లేకపోతే రేపు రావచ్చు లేకపోతే ఎల్లుండి నాన్న వెళ్ళొస్తానే ఎవర్రా ఈ అమ్మాయి బాప్ ఏక్ నంబరి బేటా దస్ నంబరి సరిగా చెప్పిదావరా కుదా తేరా గవా పోయింది వీడికి మతి పోయింది